పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ టైంలో విలన్లు అందరూ ఏకమైపోతున్నప్పుడు హీరో ఎంట్రీ ఇచ్చినట్టు ఆయన సినిమాలోనే అలాగే ఎంట్రీ ఇస్తాడు, ఈ పబ్లిక్ లో రాజకీయాల్లో కూడా అలాగే ఎంట్రీ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి జనసేన శ్రేణులకు కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ, ఇక బీసీల విషయం చూసుకుంటే బీసీ కార్పొరేషన్లు ఉండేవి, వాటిని జగన్మోహన్ రెడ్డి వచ్చాక నాశనం చేశాడు. అంటే ఇక్కడ బంగారం నదులు మనం సత్తు అనే జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే చెప్తాను, బంగారం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ సత్తు అంటే ఈ చెత్త. ఈ చెత్తను మనం ఎందుకు ఎన్నుకున్నాం అంటే కేవలం దాని మీద రోల్డ్ గోల్డ్ పూత పూసి మనకు అమ్మేశారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు ధైర్యవంతులు పులివెందుల పులి అని ప్రచారం జరుగుతుందండి. ఈ పులివెందుల పులి చంద్రబాబు నాయుడు గారిని అమాయకులుగా పిరుగోలుగా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద అలిపేరులో బాంబు దాడి జరిగింది. బాంబు దాడి జరిగితే ప్రాణం తుట్టులో ప్రాణాపాయం తప్పించుకున్నాడు ఆయన. అయినా కూడా ఈ రోజుకి జనంలో తిరిగే చంద్రబాబు నాయుడు గారు ధైర్యవంతుడా? ఎక్కడో చిన్న ముళ్ళుగుచ్చుకుందని హైదరాబాద్ పారిపోయి అక్కడ మంచం మీద బెడ్డెక్కేసిన జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు మీరు చెప్పాలి నాకు. ఈ చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు స్టార్టింగ్ నుంచి చేసేటు, ఈ రోజుకి ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టినా, భార్యను అవమానించిన, వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానిస్తున్నా, ఇప్పటికి ఇంకా చూశారు కదా కేజీఎఫ్ లో రాఖీ బాయ్ వచ్చినట్టు వచ్చాడు హెలికాప్టర్ మీద, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. కేజీఎఫ్ రాఖీ బాయ్ లో ఇప్పటికి ఇంకా ఎంటర్ అవుతూ ప్రతి మీటింగ్ లోనూ ఇదిగా నేనున్నాను ఈ జాతికి, నేనున్నాను ఈ రాష్ట్రానికి అనుకుంటూ మనందరికీ ధైర్యం చెప్తూ తిరిగే ఈ చంద్రబాబు నాయుడు గారు ధైర్యవంతుడా? లేకపోతే బయటికి రావాలంటే పరదాలు కట్టాలి, చెట్లన్నీ నరికేయాలి, ఎందుకంటే చెట్ల మీదకి ఎక్కి ఏ అల్లూరు సీతారామరాజు గారి టైంలో బాణాలు వేసి చంపేస్తారటండి చెట్లు ఉంటేని, ఆ చెట్ల మీదకి ఎక్కేసి బాణాలు వేసేస్తారా అంటే కానీ చెట్లు నరికించేసి ఈ పరదాలు కట్టుకుని పోలీసు వారిని అడ్డుపెట్టుకుని బయటికి రావడానికి భయపడే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? నువ్వు చంపుతావని తెలిసినా, నువ్వు అవమానిస్తావని తెలిసినా, నువ్వు జైల్లో పెట్టినా, నువ్వు కుటుంబాన్ని అంతా కూడా అవమానించినా, ఇప్పటికి ఇంకా కేజీఎఫ్ రాఖీ బాయ్లో తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడుగుతున్నాను నేను. చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉద్యోగులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి కొన్ని లక్షల ఉద్యోగులు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చి దాన్ని 100 సార్లు పబ్లిక్ విడి చేసుకునే నువ్వెక్కడ అని ఆ జగన్ రెడ్డి గారిని ఈ స్టేజ్ నుంచి మేము ప్రశ్నించడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడు 2019లో ఆ సత్తు మీద బంగారు పూత పూసేస్తే మనం మోసపోయి ఓట్లేసి గెలిపించాం, ఒకసారి చేస్తే మనం మోసపోయినట్టు, రెండోసారి కూడా మళ్ళీ సత్తునే ఎన్నుకుంటే మనం కూడా ఆ చెత్తలో సమానం అయిపోతాం. బంగారం లాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన కుటుంబాలు, మన భావితరాల భవిష్యత్తుని ఆయన బంగారం చేస్తాడని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ విచ్చేసిన మీ అందరికీ, అవకాశం ఇచ్చిన అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి చెప్పండిమా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, యనమల గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం,